Hello District Info, yes! In this video, in Telangana Rastramlo, we will search vehicle details online. So, we will search for vehicle details, complete vehicle details. Subscribe to my channel. నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇప్పుడు మనం మన యొక్క వెహికల్ డీటెయిల్స్ ని ఆన్లైన్ లో ఎలా సెర్చ్ చేసుకోవాలి అనేది చూద్దాం. ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. బ్రౌజర్ లో TS ట్రాన్స్పోర్ట్ అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. ఎంటర్ చేయగానే చూడండి www.transport.telangana.gov.in అనుంది కదా, సో ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి మనకి మెయిన్ వెబ్ పోర్టల్ అనేది ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ మనము మన యొక్క వెహికల్ డీటెయిల్స్ అనేటివి క్లియర్గా తెలుసుకోవచ్చు. సో అది ఎలాగా అంటే, సో ఇక్కడ కిందకి స్క్రాల్ చేసుకుంటే చూడండి, నో యువర్ వెహికల్ డీటెయిల్స్ అనేది కదా, సో ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే వెహికల్ రిజిస్ట్రేషన్ సెర్చ్ అని చెప్పేసి మనకి నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ సెలెక్ట్ సెర్చ్ ఎలిమెంట్ అనేది కదా, సో ఇక్కడ మనము మన యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్తో సెర్చ్ చేసుకోవచ్చు, ఇంజన్ నెంబర్తో సెర్చ్ చేసుకోవచ్చు, లేదంటే చాసిస్ నెంబర్. సో ఈ చాసిస్ నెంబర్ వచ్చేసి మన యొక్క ఆర్సీకి వెనకాల ఉంటుంది. సో అలాగే టీఆర్ నెంబర్తో సెర్చ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అలాగే ఎంటర్ సెర్చ్ ఎలిమెంట్, సో ఇక్కడ ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత అలాగే ఎంటర్ లాస్ట్ 5 డిజిట్స్ ఆఫ్ చార్జెస్ నెంబర్. సో చార్జెస్ నెంబర్ అయితే ఆర్సీకి వెనకాల ఉంటుంది, ఆ యొక్క చార్జెస్ నెంబర్ లాస్ట్ 5 డిజిట్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అలాగే చార్జెస్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డేటా అని క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే చూడండి మన యొక్క వెహికల్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అయితే కంప్లీట్గా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. చూడండి రిజిస్ట్రేషన్ నెంబర్ ఏంటి, సో ఫ్యూయల్ టైప్ ఏంటి, ఓనర్ నేమ్, అలాగే వెహికల్ ఏ కలర్లో ఉంది, సో వెహికల్ క్లాస్ ఏంటి అండ్ మేకర్స్ నేమ్, అలాగే ఏ ఇయర్లో మ్యానుఫ్యాక్చర్ అయింది అండ్ మేకర్స్ క్లాస్ ఏంటి, సో ఇంజన్ నెంబర్, అలాగే డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్, సో మనం ఈ రిజిస్ట్రేషన్ ఏ రోజున చేసుకున్నాము, సో మనకి చార్జెస్ నెంబర్ ఉంది, అలాగే ఫినాన్షియర్ ఉంది, సో ప్రీవియస్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే రిజిస్ట్రేషన్ అథారిటీ, ఎక్కడ మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాము, సో ఇంకా ఈ స్టేటస్ యాక్టివ్గా ఉందా డిఆక్టివ్గా ఉందా అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. సో ఇలా మనము మన యొక్క వెహికల్ స్టేటస్ అయితే, సో యాక్టివ్గా ఉందా డిఆక్టివ్గా ఉంది అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇది వ్యూస్ ఈరోజు వీడియో. ఈ విధంగా మనము తెలంగాణ రాష్ట్రంలో వెహికల్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వ్యూస్.